ప్రెస్ అవార్డ్ సర్వాధికారి నిరంతర స్తోత్ర అర్హుడైన ఏసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు చెల్లిస్తున్నాం ప్రభు కృపను బట్టి ఈ కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు కృప చూపించారు పాటల ద్వారా అలాగే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడేలాగున మనమందరం సంసిద్ధులమై దేవుని సన్నిధిలో ఉన్నాం ఆఖరిలో చేస్తున్న ప్రార్థనలు ఏకీభవించి దేవుని సన్నిధిలో దేవుని దేవుని పొందుకోవాల్సిందిగా ప్రభు పేటమానం చేస్తున్నాం ñe da calan slehit దేవుని మహామహిమ కలిగిన ప్రేమను బట్టి దేవుని బిడదైన మీ అందరితో కలవటానికి దేవుని వాక్యం ద్వారా మీ అందరినీ ముచ్చరించడానికి దేవుడిచ్చిన అవకాశమును బట్టి దేవునికి స్థుతియాగములు అర్పించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథముల నుండి కొన్ని మాటలు వాక్యమును కొద్ది నిమిషాలు మనం విందాం తొంభై ఒకటి కీర్తన పద్నాలుగో వచ్చినమును మనం చదువుకుందాం ఈ అధ్యాయంలో తొంభై ఒకటి కీర్తన పద్నాలుగో వచ్చినములో దేవాది దేవుడు తన కుమారుడైన వారితో మాట్లాడిస్తున్నాడు అతడు నన్ను ప్రేమించొచ్చన్నాడు నాడు గనక నేను అతన్ని తప్పించేదను ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుడ ప్రేమ కదగిన మీకు వందనాదు మీ దయగదిన పాదముదక వొందనాదు ఈ సమయం ఇచ్చావంటే మీ దయని బట్టి ప్రభావ మీ కృపా కనికర్మను మీరు మాకిచ్చిన విధానమును బట్టి మీకే స్థుతి ఆగము అర్పించుకుంటూ ఉన్నాను కృపగద దేవా వాక్యము మీది కొడు ఉన్న వారం మీ వారం ఆయన ఈ శబ్దయంత్రం ద్వారా అనేక మంది వింటూ ఉండగా మీ కృపద ఇచ్చేయండి విన్న ప్రతి వారిని మీరు బదపరిచి ఆయన కృపత నింపండి ఈ శబ్దయంత్రము ద్వారా ప్రభ ఆయన ఇదిగో అనేక మందికి వినిపించున్న ఈ ప్రార్థన టీవీ వారిని అభివృద్ధిపరచండి కర్మగా మార్చండి వారికి నక్కరద మీరు తీర్చిమని వేస్తున్నామని చిన్న అంతండి ఆమె దేవుని బిడదారా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం తొంభై ఒకటో కీర్తన పద్నాలుగో వచ్చినదో మనం చూస్తే అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను ఈ వాక్యంలో రెండు మాటలు మనం చూస్తున్నాం ప్రేమించటం ఘనపరచటం ప్రేమించటం అంటే ఏమిటి చాలామంది అనుకుంటూ ఉంటాం ప్రేమ కదా అనుకుంటాం లోకం యొక్క ప్రేమ ఈ ప్రేమ కొద్ది కాలం ఉండేది బలమున్నంత వరకు ఉండేది ప్రేమ ఈ ప్రేమ కోపం వచ్చేంత వరకు ఉండేది కోపం వచ్చిందంటే తీసే అవతలలో పడేస్తాం అది ఎలాంటిదైనా సరే ఇసిరవతలు పడేస్తాం మనం ప్రేమించి మన ఇష్టపడి కొన్న వస్తువులే మనం ఇష్టపడిన వారే మనం తోసే అవతల పడేస్తూ ఉంటాం మనకు బాధ కలిగినప్పుడు ప్రేమ కోల్పోయినప్పుడు కానీ ఈ ప్రేమ కాదు ఈ ఈ ప్రేమ కొద్ది కాలం ఉండేది కానీ దేవుని ప్రేమ శాశ్వతమైనది ఈ ప్రేమను గురించి భక్తుడు చెప్తున్నాడు ప్రేమ అంటే దేవుని మాటను గైకునే విధం ప్రేమ అనే విధాన్ని చాలామంది దాన్ని మారుస్తూ ఉంటారు బైబిల్లో అపోస్త కార్యము పదమూడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన అంటున్నాడు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశముదనియు నెరవేర్చినవాడు అంటే ప్రేమించడం అంటే ఇంకో రీతిగా మనం ఆలోచన చేయటం కాదు కానీ దేవుని బిడదారా ఇక్కడ చక్కని మాట మనకు చెప్తున్నాడు ప్రేమించటం అంటే దేవుని ఉద్దేశములను బట్టి నడవటం దేవుని ఉద్దేశ్యం ఏమిటి మనము దేవుని బిడదగా జీవించటం దేవుని కొరకు నడవటం దేవుని చిత్తాన్ని బట్టి మనం జీవించడమే దేవుని ఉద్దేశ్యం అలా నడిచిన వారిని దేవుడు చాలా ఇష్టపడ్డాడు నడిచిన అబ్రాహ్మని గురించి మనం చూస్తే అబ్రాహ్మ నా ఇష్టానుసారుడు అతడు అని చెప్పలేదు కానీ నా ప్రాణ స్నేహితుడు అంటున్నాడు దేవుని దారా మనం చూస్తే కానీ ఇలాంటి ప్రాణ స్నేహితుడితో కూడా తన గుడార్థమైన విషయములను అతడికి తెలియపరిచి ఉన్నాడు రెండవ వ్యక్తి మోసేని గురించి మనం చూస్తే అతడు నా ఇల్లంతటిదో నమ్మకమైన వాడు అతనికి నేనేది దాచిపెట్టను అన్నాడు చాలామంది భక్తులు ఉన్నారు కానీ దాచిపెట్టిన విధానం మోసేని గురించి చూస్తే మోసే విషయంలో నేను దాచిపెట్టేవాడను కాను అంటున్నాడు దావీదును గురించి అంటున్నాడు ఇతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు నా ఉద్దేశముదీ నెరవేర్చినవాడు దేవుని బిడదారా దేవుని బిడదమైన మనం దేవుని ఉద్దేశముద కాదు మనం నెరవేర్చేది మన ఉద్దేశములో మన ఇష్టమే ఇష్టం కాకుండా ఎవడో ఇష్టం ఏంటండి అని మాట్లాడుతూ ఉంటాం దేవుని బిడదారా కానీ దేవుడు కోరుకునేది ఏమిటంటే మనము దేవుని పిల్లలము కాబట్టి మనం ఎవరి ఇష్టమునో ఎవరి ఉద్దేశమును బట్టి నడవాలని కోరుకుంటాడంటే ఆయన ఇష్టాన్ని బట్టి నడవాలని కోరుకుంటూ ఉన్నాడు ఆయన ఇష్టాన్ని బట్టి నడిచిన వాని యొక్క జీవితంలో మనం చూస్తే దావీదినే మనం చూద్దాం అతడు ఏ పార్టీ వాడండి గొర్రెలు కాసుకునే గొర్రె కాపరి ఏమైనా మీరు చెప్పండి ఆ గొర్రెద కాపరి ఎండలో ఆ వానలో మంచులో తడుస్తూనే ఉంటాడు తనకు ఒక ఇల్లు అనేది ఉంటుందా అంటే ఏమీ లేదు ఆ చెట్టు నీడను ఆశ్రయించేవాడు చెట్టు కొమ్మల మీద పడుకునేవాడు ఇలాంటి దావీదును దేవుడు ఏం చేశాడు అనంటే చక్రవర్తిని చేశాడు తొమ్మిది దేశములకు చక్రవర్తినిగా చేశాడు ఏమండి ఇతడు రాజు వంశముదో పుట్టినవాడా రాజు కుటుంబం పుట్టినవాడా లేకపోతే నేర్పర్యైన వాడా అని అంటే కాదండి రాజు వంశముద పుట్టినవాడు కాదు తన వంశము రాజరికమైనది కాదు తన అన్నలు సైన్యములో అతడు ఉన్న ఉన్నవారి ఏడుగురు అంత మాత్రాన రాజరికానికే అప్పగిస్తారంటే అప్పగించరు కానీ ఇతడు చూడండి ఎవరికి ఇష్టమైన వాడు కాదు తండ్రిని ఇష్టాన్నే నెరవేర్చని వాడు తండ్రికే ఇతడు ఇష్టమైన వాడు కాదు తండ్రికి ఇష్టం లేకపోతే బంధువులకి ఇష్టమైన వాడు కాదు అన్నదమ్ములకు అసలే ఇష్టమైన వాడు కాదు ఎందుకంటే వీడి దేవుని దోచుకుంటాడేమో అని అన్నదమ్ములు అసలే ఇష్టపడరు ఇలాంటి వ్యక్తి ఎవరికి ఇష్టమయ్యాడంట అని మనం చూస్తే దేవునికి ఇష్టమయ్యాడండి మనుషులకు ఇష్టం లేకపోయినా మా అన్నదమ్ముదకి ఇష్టం లేకపోయినా రక్త సంబంధాలకి ఇష్టం లేకపోయినా ఊరి వారికి ఇష్టం లేకపోయినా అతడు దేవునికి ఇష్టడైతే చాలండి తన బ్రతుకే మారిపోద్ది దేవుని బిడదారా మనం కూడా దేవునికి ఇష్టమైతే మన జీవితాలు మన బిడల జీవితాలే దేవుడు ఒక ధన్యమైనవిగా మార్చగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం దేవుని బిడదారా మనం చూస్తే ఈ విషయాలను బట్టి ఆలోచించే చేస్తే బైబిల్లో చక్కని మాట మనకు చెప్తున్నాడు దేవుని ఇష్టము నెరవేర్చువారిగా ఉండాలి మతీసు సువార్త ఎనిమిదో అధ్యాయంలో ఒక కుస్టురో ఆయన మూడు దినాలు కొండ మీద ప్రసంగం చేసి ఎటు దిగొస్తాడో తెలియదు ఆ కొండకి చాలా బాగాలు ఉన్నాయి అంటే ఎటైనా దిగిపోవచ్చు కానీ ఇతడు ఏసయ్య ఈ ఈ రోడ్డు కూడా ఈ ప్రాంతం కూడా దిగొస్తే బాగుండు నేను బాగుపడతానని అతడు ఎందు నమ్మికుంచి అతడు ఏం చేశాడంటే అక్కడ కూర్చొని అతడు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు అతని ప్రార్థన దేవుడు ఆలకించి అదే వైపు వచ్చాడు దిగ వచ్చినప్పుడు అక్కడ అంటున్నాడు బోధకుడా నేను ఎవ్వరికీ పని చేయలేదు నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి చూడండి దేవుని బిడ్డదారా ఇతడు దేవునికి ఇష్టడయ్యాడు ఆ మాటలు కానీ ఆ ప్రవర్తన కానీ ఆ నడవడిక కానీ దేవునికి ఇష్టమయ్యేటప్పటికీ ఇతడు ఏమయ్యాడు అంటే శుద్ధీకరించబడిన వాడయ్యాడు చూడండి రోగగ్రస్తుడే ఎవడికి పని చేయదా రోగాన్ని బట్టి ఊరి వారికి పని చేయదా అయిన వారికి పని చేయదా బంధువులకు పని చేయదా ఆఖరికే భార్య భార్యకే పని చేయదా తన బిడ్డలకే పని దేవుని బిడదారు గమనించండి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయనే కోరుకున్న విధం దేవునికి నచ్చింది దేవునికి నచ్చిన విధానంలో ఆ మాట తీరు కానీ ప్రవర్తన కానీ నడవడిక కానీ దేవునికి ఇష్టమైతే చాలండి మన జీవితమే ధన్యమైపోద్ది చూడండి ఇతని జీవితం ఎవరికి ఇష్టం కాదా ఊరిలోనే లేడు బంధువులు ఇంట్లోనే లేడు పోనీ ఎక్కడైనా ఒక ఇది తీసుకుని ఉండటానికి లేదు ఊరు అవతలకి తరివేశారు పాదెదొక్కి కానీ దేవునికి ఇష్టమయ్యాడు చూడండి ఏమంటే ఊరు వారు ఎవడైనా బాగు చేశారా ఆ ఊరిలో డాక్టర్ లేరంటే ఉన్నారు కానీ ఎవడో బాగా చేయదా పాప ఇంత బాధపడుతున్నాడు కదా ఆ కుటుంబంతో ఎవడైనా వచ్చి బాగు చేశాడంటే అనుకున్నారు కానీ ఏ అలా అనుకోలేదండి దేవునికి ఇష్టమైనట్లుగా అతడు ఆ నడిచిన విధానం మాట తీరు ఆ నడవడిక దేవునికి నచ్చింది నువ్వు నాకు ఇష్టమే శుద్ధుడవుగా అన్నాడు దేవుని ప్రేమించడం అంటే దేవుని మాటను విని దేవుని మాటల ప్రకారం జీవించడమే లోబడి ఉండటమే గారు అంటాడు దేవుడు తగిన సమయంలో నిన్ను హెచ్చించినట్టు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసు తగ్గించుకున్న మనసు కలిగిన వాడిగా ఉండు అంటున్నాడు కానీ మనలో ఉండేది ఏంటో తెలుసండి ఆడికి నేను లోపడాల్సిన పరిస్థితి ఏంటి నాకేం తక్కువ నేను ఆడికంటే చదవరిని బాగా చదువుకున్నవాడిని మంచి ఉద్యోగం చేసుకున్నవాడిని కాబట్టి నాకేమైనా పెడతాడా అంటాం కాదు మనుషుల మాటలో ఆ నువ్వు పట్టించుకోకపోయినా దేవుని మాటను నువ్వు వినాలి రెండవది దైవ సావుకుని మాటను నువ్వు వినాలి చూడండి యహోషు దేవుడు చెప్తున్నాడు నా కుమారుడా నీ జీవితం అంతా వర్ధిదేదిగా ఉండాలంటే నా కుమారుడైన మోషే చెప్పిన ప్రతి మాట నీ జీవితంలో నెరవేర్చుకో కుడికి కానీ ఎడమకి కానీ తొలగి అతడు చెప్పిన ప్రతి విషయంలో నువ్వు లోబడి జీవించు నీ బ్రతుకంత ధన్యమైపోద్ది దేవుని బిడ్డదారా మనుషులకు లోబడినా లోబడకపోయినా మన జీవితం ఎవరికి ఇష్టమైనదిగా ఉండాలి అంటే మన జీవితం ధన్యమైనది మనం కోరుకునేది దీవెని కోరుకుంటాం మంచిదే దీవెని ఇవ్వను అని చెప్పద దేవుడు మీకు కానీ నాకు కానీ మన అందరికి కానీ దీవెని ఇవ్వనని చెప్పేవాడు కాదు ఈరోజు అదే మాట చెప్తున్నాడు దీవుని కావాలి ప్రతివాడు చిన్నపిల్ల దగ్గర నుంచి పెద్దది వరకు మాప చనిపోయే వారి వరకు కూడా అంటారు దీవించమనే కోరుతారు ప్రార్థన చేసి ఆ దీవుని ఎందుకు రాటదండి అడుగుతున్నాం కానీ అడిగే విధానం సరైనది కాదు రెండోది మన జీవితం దేవుని మాటను పట్టించుకునేది కాదేదు గుడిలో వైరాగ్యం వస్తుందంట చాలామందికి అమ్మో ఎంత విధానం ఉందంటే నేను ఇంటికి ఎదురు రేపటి నుంచి ఏదో ఇష్టానుసారంగా నడవకూడదని గుడి అనుకుంటారంట లేవగానే దుదిపేస్తారంట దుదిపేసి అన్నీ వదిలేసేది పోతారు ఇంటికి ఎద ఎదామావదే ఓ తల్లిగారంట తన భర్తను కడగడదాడించేది పిదోలను గడగడ ఆడించేది గుడికి వచ్చినప్పుడు ఏదో కాస్త మౌనంగా ఉండేది కానీ ఇంటికి వచ్చిందంటే చాలా శరప శరప చేసేదంట కానీ ఒక రోజున తన బ్రతుకు మారింది ఇంటికి రాగానే తన భర్త కప్పు పగద కొట్టాడంట జారిపోయి సౌమ్యంగా అంటుంది పోతే పోయింది అండి ఇంకోటి కొనుక్కుందాం పెద్దది ఏదో ఎరగొట్టేశారు నా నా వస్తువు దానగా ఇరిగిపోతా ఉంటాయి రా మనం ఎరగొట్టకపోయినా రేపొద్దున ఇంకోటి తెచ్చుకుందాం అదే డబ్బు దండగా అనంటే అందరూ విస్తుపోయి ఏమైంది మమ్మీ నీకు ఈ అని పిల్లలు అడిగారంట ఈయన అడుగుతున్నాడంట ఏమ్మా ఏమైంది నీకు వ్యాధ లేదండి దేవుడు నాతో మాట్లాడాడు ఇక నుంచి నేను నా జీవితాన్ని మార్చుకుంటున్నా నా దేవుడు మాట్లాడిన విధానం వేరు నేను దేవుని కొరకు అంకితం అవ్వాలి దేవుని మాటను వినాలి ఎప్పటిదాకా నా ఇష్టం నెరవేర్చని ఇంట్లో మీకు నెమ్మది లేకుండా చేశాను విశారా మన ఇష్టాన్ని ఎప్పుడైతే నెరవేర్చుకుంటామో దేవుని పెడదారా మన కుటుంబాలతో నెమ్మది లేకుండా పోద్ది ఆ పోస్తు ఒక స్త్రీ కూడా అలాగే చేసింది పదహారవ అధ్యాద చూస్తున్నాం తొయ్యితేర పట్టణ అయిన ఓదారంగు పొడి అమ్ముకునే ఒక స్త్రీ దేవుని మాట విందంట తన బ్రతుకును మార్చుకుందంట తన బిడలో తన ఇంటి వారు అక్కడ రాశారండి తన ఇంటి వారు ఆమె అందు నమ్మకం ఉంచారు నమ్మకం ఉంచడమే కాదు ఆమెతో పాటు గుడికొచ్చారు ఆమెతో పాటు బాప్తం తీసుకున్నారు చూడండి అంటే ఇప్పుడు దాకా ఏమైంది తన బ్రతుకు మారనందు వదన దేవునికి తన జీవితాన్ని అప్పగించడం వదన ఇల్లంతా చందర వందరే దీవించమని అడుగుతున్నా దేవుని బిడదారా మీరేంటి నేనేంటి మన అందరం అడుగుతున్నాం కానీ దీవెనకు కలిగే మార్గాలను మనం అనుసరించలేకపోతున్నాం బైబిల్ అందుకే చెప్తున్నాడు దేవుని బిడదమైన మనం ఆలోచన చేస్తే ఏమంటున్నాడు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక రెండవ మాటను మనం చదివితే ప్రేమించడం అంటే దేవుని బిడదారా దేవుని మాటను బట్టి నడవటం సామిత్ర గ్రంథ మూడాది ఏమదవు చెప్తున్నాడు నా కుమారుడా నా ఉపదేశమును మరువకు నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకో అవి దీర్ఘాయువును సుఖజీవమును శాంతిని నీకు అనుగ్రహించను చూడండి ఎన్ని మాటలు దేవుని పెడతారో చూస్తే ఆ మూడవ అధ్యాయంలో దేవుని మాటను మన హృదయపూర్వకంగా మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో మన జీవితంలో చూడండి మూడు ఆశీర్వాదములు మనం చేసేది ఒకటే పని దేవుడు కోరుకునే పని నా కుమారుడ నా ఉపదేశమును మరువకు అంటున్నాడు అవి ఏం చేస్తాయంట దీర్ఘాయువును సుఖజీవమును శాంతిని అంటే శాంతి అంటే నెమ్మదిని నీ ఇంట్లో ఇస్తాను ఎందుకు కదగట్టలేదని ఆ విధానము చెప్తున్నానండి రెండవ మాట ఏమంటున్నాడు శాంతి దీర్ఘాయువు సుఖజీవం మనకు కదగట్టలేదు ఎప్పుడు ఏదో ఒక అలజడే సమాధానపు ఇదో అని పైన రాసుకుంటారండి సమాధానం కానీ ఇంట్లో సమాధానం ఉండదు కారణం ఏంటో తెలుసా దేవుని పెడతారా దేవుని మాటను హృదయపూర్వకంగా గైకొనలేకపోతున్నారు దేవుడు చెప్పిన మాటది నా కుమారుడా నా ఉపదేశమును మరవకు నా ఆజ్ఞతలను హృదయపూర్వకంగా గైకో హృదయపూర్వకంగా ఉంటుంది అప్పుడప్పుడు మనకి ఇష్టమైనప్పుడు కష్టం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడే పాస్టర్ గారు యాకోబు రాసిన పత్రిక అధ్యాయం పదమూడో వచ్చినదో మీదో ఎవరికైనా శ్రమ కదిగిన అతడు ప్రార్థన చేయాలి అప్పుడే ప్రార్థన చేయదంటాం కాదు బైబిల్ చెప్తుంది గారు కుమారుడు సుధము అని చెప్తున్నాడు ఆయన రచించిన సామెతల గ్రంథములో నా కుమారుడ దేవుని ఉపదేశమును మరువకు దేవుని ఆజ్ఞను నీ హృదయపూర్వకంగా గైకో నీ ఇంట్లో నెమ్మది దొరుకుతుంది నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది నీ ఇంట్లో సంపద దాగి ఉంది అది ఎవరిస్తారు తెలుసా దేవుడిచ్చేది దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటున్నా ఇచ్చే అండి ఇచ్చే మార్గాలను వితకలేకపోతున్నాం టీవీ కొనుక్కోవాలి అప్పుగా కొనుక్కోవాలి అనుకున్నాడంట వెళ్ళాడు స్టోర్కి వెళ్ళాడు ఏమండి నాకు టీవీ అప్పుగా ఇవ్వండి నేను డబ్బులు కడతాను ముందు ఎంత కట్టాలో చెప్పండి అన్నాడంట బాబు ఆధార్ కార్డు కావాలి పాన్ కార్డు కావాలి నీకు బ్యాంకు అకౌంట్ ఉన్న పుస్తకం ఒకటి ఆరు నెలల స్టేట్మెంట్ ఇవ్వండి అంటే అవి ఏవి నా దగ్గర ఇవ్వండి అన్నాడంట మీరు కావాల్సే ఎంత డబ్బులు కట్టమంటే అంత డబ్బులు కడతా మరి ఆ డబ్బులు కట్టిన తర్వాత నాకు టీవీ ఇవ్వండి అంటే అతనికి కావాల్సింది టీవీ నెల నెల ఈఎంఐలో కట్టుకోవాలి డిపాజిట్ ఎంతైనా కడతాడంట కానీ వాళ్ళకు కావాల్సిందేమిటి ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్తో కూడిన అది కావాలి అయ్యే నా దగ్గర లేదంటున్నాడు అయితే నీకు టీవీ నెల నెలా కట్టుకునేటట్టు ఎవరే బాబు మొత్తం డబ్బులు కడితే నీకు టీవీ ఇస్తాం ఫ్రిడ్జ్ ఇస్తాం ఏ ఏసీ ఇస్తాం అయ్యే లేవండి నా దగ్గర డబ్బుతోనే అండి నేను మీరు డిపాజిట్ ఎంత కట్టమంటే అంత కడతాను అంటున్నాడు ఇతను చుశారా దేవుని బిడ్డదారా ఈ లోకముదోనే మనం దేవుని బిడదగా కాకుండా ఈ లోకము ఏదో అనుకుంటే అసలైనది అతనికి లేనప్పుడు మేము ఇవ్వలేమని కరాఖండిగా చెప్తున్నప్పుడు దేవుని మాట మనం వినప్పుడు దేవుని మార్గముగా మనం వినగా ఉండినప్పుడు దేవుడు మనకు ఆయుష్ని అదయిస్తాడండి దీర్ఘాయువు ఎలా ఇస్తాడు శాంతిని ఎలా ఇస్తాడు నెమ్మదిని మన జీవితాల్లో ఎలా ఇవ్వగలడు దేవుని బిడ్డదార ఆలోచించేయండి అదే అంటున్నాడు దేవుని మాట తూచ తప్పకుండా మనం నెరవేర్పు కద కలిగి ఉండాలి ముగించే ముందు దేవుని బిడ్డ ఒక మాట చెప్తున్నాను మోషే దేవునికి నమ్మకమైన వాడు చూడండి హెబ్రి పత్రిక పదకొండో అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినది అనుకుంటా మోషే రాజు అవ్వబోయి కూడా అతడు విడిచిపెట్టి అల్పకాలము పాపభోగమును అనుభవించుటకంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుట గొప్ప భాగ్యమని ఎంచుకొని ఈ లోకంలో ఉన్న దానిని విడిచిపెట్టాడు మనకు కావాల్సింది ఏమిటంటే అన్యమైన సంపాదన దేవుడు దీవించాలని కోరుకుంటుందా మనం సామెత గ్రంథం పదవాధ్యాయం ఇరవై రెండవ వచ్చిన అంటున్నాడు దేవుడు మనల్ని దీవించాలి అదేమంటే ఈ లోకంలో చాలామంది అంటారు నేను కష్టపడుతున్నానండి సంపాదిస్తున్నానండి రూపాయికి రూపాయి కూడబెడుతున్నానండి అది చాలు నాకు అనుకుంటున్నారు కానీ దేవుడిచ్చే దీవుని కావాలి మనకి అది నిలిచి ఉంటుంది దేవుడిచ్చే దీవుని అంటున్నాడు మనుష్యుల కష్టార్జితము అది గొప్ప చేయదు అంటున్నాడు దేవుని బిడ్డదారా దేవుని బిడదమైన మనం దేవుని కృప మనకు కావాలంటే మోసైన చూడండి అల్పకాలము పాపభోగమని అనుభవించడం కంటే ఏమంటే ఇంత స్థితి ఎవరికైనా ఒక కార్పొరేటర్ వస్తేనే వదిలిపెట్టరు కదా ఒక ఎమ్మెల్యే వస్తేనే వదిలిపెట్టరు కదా ఇంకా పై స్థాయిలో వది దేశ ఉన్న రాజు అవటానికి ఒక సీఎం అయితానికి నాకు వద్దండి అని చెప్పేవారు ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు దేవుని బిడదారా చూడండి కానీ మోసే విడిచిపెట్టాడు దేవునితో నడవాలి అంటే మీకున్న ఉద్యోగాలు మీకున్న ఖ్యాతి కలిగినవన్నీ విడిచిపెట్టేయండి అంటుందా దేవుడి కంటే ఏది ఎక్కువ కాకూడదు మన జీవితంలో దేవుని కంటే ఎక్కువ ఏది కాకూడదు నీవు నేను కూడా ఎవరితో నడవాలంటే నీ కదిగిన దానిని బట్టి సంతోషించు నీ కారు ఉందా సంతోషించు బిల్డింగ్ ఉందా సంతోషించు ఇంకా డబ్బు ఉందా సంతోషించు ఆస్తుందా సంతో సంతోషించు దేవుడు నాకు ఇచ్చాడని దేవుని మాటను బట్టి నడువు దేవుని కొరకు జీవించు అంతేగాని నీ ఇష్టానుసారంగా నువ్వు నడుచుకుంటే అయ్యే పని కానే కాదు బైబిల్ ఒకడు ఉన్నాడు చూడండి లోకాసువార్థ పన్నెండు అధ్యాయమనుకుంటా ఒకడు తన ఆ దారిని బట్టి సంతోషించాడు తిను తాగు సుఖించు ఇదిగో నేను ఈజీ చేరు టేస్కొని కూర్చొని ఊగుతూ ఉంటా ఈ పంటని కొద్ది ఇంకా పంట పండదేదండి పొట్ట మీద ఉన్నాయి పొలాదన్నీ ఆ గట్టి మీద నిలబడి అబ్బో చాలా సంతోషించాడు ఈ పంట చాలా కాలమైంది నా పంటలు పండి ఇక నేను ఉన్న గోడను పెద్ద చేసేస్తా నేను అలా చేస్తా ఎలా చేస్తా కాదు మీద కాలు వేసుకుని సుఖంగా ఉంటా నా ప్రాణమా తిను తాకు సుఖించు అన్నాడు ఏమండి ఎన్ని చేయాలి పొట్ట మీద ఉన్నప్పుడే ఇక అయిపోయింది ఎలాగండి అది పండాలిగా అది పెద్ద పెద్దదబాలుగా తనకి పల ఇచ్చేదిగా ఉండాలిగా ఈ లోపుగా వర్షాలు వస్తే మునిగిపోతాయి కష్టం వచ్చింది పాడైపోద్ది అది ఏమైనా గమనించాలంటే పొట్ట మీద ఉన్న పంటను చూసే అతను ఏమయ్యాడు నేను తిను తాగో సుఖించు నేను అలా చేస్తా ఇలా చేస్తా అంటున్నాడు ఆ రాత్రి దేవుడు అంటున్నాడు పిచ్చోడా ఏంట్రా నువ్వు చేసేది ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే ఏమవుతారా ఏం సంపాదించావు ఏమి దేవుని బిడ్డదారా మోసే ఇవన్నీ కూడా విడిచిపెట్టాడు కదిగి ఉన్నదేది కూడా కుటుంబం కదిగి ఉంటే కుటుంబం కదిగి ఉండవు మంచిదే కానీ ఏఈ దేవుని మాటను వినటానికి ఆటంకం కలగకూడదు దేవుని కొరకు ఇవేవి నడవటానికి ఇవేవి అడ్డంకం రాకూడదు దేవుని బిడ్డదారా మనము దేవుని వారిగా జీవిస్తున్నామని దేవుని కొరకు నడుస్తున్నామని దేవుని సన్నిధిగా జీవిస్తున్నామంటే మనలో ఎవరంటే నీ ముందు సిదివ నీ వెనక అవకాశాలు ఉండాలి కానీ ప్రతి క్రైస్తవుడికి ఎక్కడ ఉంటుందంటే సిదువు అనుకుంటది ఇది ఆకాశదాన్ని ముందు ఉంటాయి అందుకే తన గోదను సంపాదించలేకపోతున్నారు చూడండి పౌరు గారు అంటున్నాడు రెండవ తిమోతి నాదు వచ్చినో నేను మంచి పోరాటం పోరాడి తిని నా పొరుగు కట్టము కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది ఎంత గట్టిగా చెప్తున్నాడండి దేవుని బిడదారా ఈరోజు దేవుని కృప నేను పొందగదనే నేను నమ్మకం నీకు నాకు ఉందంటే ఏమోనండి ప్రార్థన చేస్తా కానీ ఆ ప్రార్థన మీదే మనకు నమ్మకం ఉండదు పది మందిని అడుగుతావు అవుతుంది అంటావా నేను చేసింది అవుతుందంటావా నా బిడ్డదో ఇంజనీర్ అవుతారంటవా నా బిడ్డలో డాక్టర్ అవుతారంటవా అని గట్టిగా ప్రార్థన చేయండి నేను కూడా ప్రార్థన చేసుకుంటాను అంటావు మంచిదే నమ్మకం లేదు నీకు ప్రభువా నా బిడ్డదో ఇంజనీర్ కావాలి నా బిడ్డ పదవ తరగతి పాస్ అవ్వాలి పాస్ అవుతారు నమ్మకం ఉందా ఇంటర్మీడియట్ పాస్ అవుతారు నమ్మకం ఉందా ఏమనండి గట్టిగా ప్రార్థన చేయండి దేవుని చిత్తం అండి లోకస్తడు ఎలాగో నమ్మడు దేవుని బిడ్డదమైన మనం అయినా దేవుని మీద నమ్మకం ఉంచుతున్నామంటే లేదు 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 పైకే పెదవలతోనే ప్రభు ఆ ప్రభు అని పిలుచు ప్రతివాడు తండ్రి చిత్తమును పొందలేడు అంటున్నాడు ఈరోజు దేవుని బిడ్డదారా మనము దేవుని చిత్తమును దేవుని ఉద్దేశమును దేవుని ఆలోచనను బట్టి మనము నడిచి ఉండినట్లయితే ఆయన మనలను విడిచిపెట్టే దేవుడు కాదు ముగించే ముందు ఒక మాటను చెప్పి ముగిస్తాను దేవుని పెట్టదారా ప్రార్థన చేసుకుందాం ఈ మాటలో ఒక మాట అంటున్నాడు అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను ఆ ఊరుకోండి పాస్టర్ గారు మరీ చెప్తున్నారు కానీ విధం ఎక్కడండి అని అంటాం కానీ ముందు మాటను విడిచిపెట్టేస్తాం మా సంఘపెడద ఉన్నారు మా క్యాలెండర్ ఉంది దయచేసి మా గురించి చెప్పుకుంటున్నాం అనుకోబాకండి మా క్యాలెండర్ ఉంది నాకు ఎప్పుడైనా ఫోన్ చేయాలంటే ఆ ముందు నెంబర్లు అమ్మా అని చెప్తాను తెలుసు అందరికీ కానీ మీరు ఏం చేస్తారంటే వెనకాల మా పాస్టమ్ గారి నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి అయ్యగారండి అంటారు అంటే దీని అర్థం ఏంటి ఈ మాట ఎందుకు చెప్పాను ముందు నాతో మాట్లాడితే ముందు నెంబర్లో ఆ ముందు నెంబర్లో విడిచిపెడతారు వెనకాల నెంబరు మనం కూడా అంతే ముందు మాటలు విడిచిపెడతాం ఆశీర్వాదం దేవుడి ఇస్తానని ఇదిగో దేవిస్తానని అడిగా ఎందుకు దీవించడం ఆ చివరి మాటలే పట్టుకుంటాం కానీ దేవుని పెడదారా ముగించే ముందు ఒక మాట ముందు మాట దేవుని ప్రేమించటం అంటే దేవుని మాట వినటం దేవుని ఆజ్ఞలను గైకోవటం దేవుని మార్గములను బట్టి నడవటం నేర్చుకుందాం దేవుడు ఏ మాటలను దీవించనుగాక ఆమెను కన్నును మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం అండి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా ఇష్ట మీకు మీ అపారమైన దివ్యమైన ప్రేమలో మీరిచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి వందనాలు చేస్తున్నా ఈ జూన్ నెల పదహారవ తారీఖున మీ సన్నిధిలో ప్రభు ఇలాగున మీ బిడదైన వారందరితో ఇలాగున ఈ ప్రార్థన టీవీ ద్వారా వాక్యమును అందించడానికి అల్పుడన నాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి కృపను బట్టి వందనాలు ఈ ప్రార్థన టీవీ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో వారందరూ మీ కృపను పొందుకునే వారిగా మీ దీవెన పొందుకునే వారిగా ఉండనట్టు సహాయమే దాయిచ్చేయండి విత్తబడిన వాక్యమో అనేకమంది నాయన ధైర్యపరచునట్టుగా కృప చూపినట్టుగా దీవెన కదిగినట్టుగా సహాయం ఇచ్చేయండి కృప కనికరమను మనం చేసి మీద నను చేయమని చేయమని ఏసునమడిచున్నాం తండ్రి ప్రభు పెరట అందరికీ వందనాదండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి కాపాడి సంరక్షించను గాక ఆమెన్